యూనియన్ల కార్యకర్తలు కానీ ఇచ్చిన సమస్యలు వాటి గురించి నేను చేయబోయే పని తెలియజేస్తాను. ఇక్కడ ప్రధానమైన సమస్య గ్రామస్తులు చెప్పింది ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ కానీ లేక ఇతర జేఏసీ నాయకులు కానీ, ఈ గ్రామంలో ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయే ప్రమాదం ఉంది, దీని నుంచి రక్షించాలి, వ్యతిరేకించాలి, దీనికి అండివ్వాలి అని చెప్తున్నారు. ఇది వాస్తవమైన సమస్య సిపిఎం తెలంగాణ కాబట్టి మీరు సాగిస్తున్న ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మద్దతు మాటల్లోనే కాదు, ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి పోరాడటానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మాకున్న శక్తినంతా మీకు అండగా ఉపయోగిస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పటికే చాలా ఉద్యమాలు జరిగినాయి ఈ ప్రాంతంలో, ఇంకా ఉద్యమాలు ఉధృతంగా సాగాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. ఎందువల్లంటే ఓపెన్ కాస్ట్ వల్ల భూమి కోల్పోయే రైతు మాత్రమే నష్టపోడు, మొత్తం ఈ ప్రాంత ప్రజలంతా నష్టపోతారు, ఈ ప్రాంతం అంతా నష్టపోతుంది, మొత్తంగా పర్యావరణమే నాశనమయ్యే ప్రమాదం ఉంటుంది. మనిషి కట్టుకున్నాడంటే, మొక్క పచ్చగా ఉంది అంటే, నీళ్లు కనపడుతున్నాయంటే, గాలి పీల్చగలిగే అవకాశం ఉంది అంటే, దాని కారణం మనకు కనపడే భూమిలో ఒక 300 మీటర్ల పైన ఉన్న పొర మాత్రమే ఇట్లాంటి జీవ సేంద్రీయ పదార్థం కలిగి ఉంది. ఈ 300 మీటర్ల పై ఉన్న పొర తీసేస్తే ఇంకా మనుషులు బతకడానికి కానీ, మొక్కలు పెరగడానికి కానీ, నీళ్లు ఉండడానికి కానీ పనికిరాని గడ్డగా మిగిలిపోద్ది భూమి. 300 మీటర్ల కంటే ఎక్కువ లేదు లోతు. కానీ ఇప్పుడు ఓపెన్ కాస్ట్ వల్ల ఎన్ని మీటర్లు తీస్తారు? 1000 మీటర్ల లోపలికి తీసేస్తారు. 1000 మీటర్ల లోపలికి తీసేసిన తర్వాత ఇంకా దాంట్లో జీవజాలం ఉండే అవకాశం లేదు. ఇది సైన్స్ ఒప్పుకోరు. దీనివల్ల ఏమిటి లాభం? పక్షులకు, పక్షాదులకు లేక మొత్తం జీవ ప్రపంచానికే నష్టమయ్యేటువంటి ఓపెన్ కాస్ట్ వల్ల ఎవరికి లాభం? ఆ బొగ్గుని తమ్ముకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి అంటున్నారు. డబ్బులు ఎక్కువ వస్తాయని మనుషులు నమ్ముతారా? జీవాలను నమ్ముతారా? పచ్చదనాన్ని చెట్లను చంపేస్తారా? డబ్బులు వస్తే ఎవరికి వస్తాయి? అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే అర్థం ఏంటి? అభివృద్ధి అంటే ఉత్పత్తి చూపించడం కాదు, అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధిగా ఉండాలి. ఏ అభివృద్ధి చేసినా సరే ప్రజలకు తెలియనిగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఓపెన్ కాస్ట్ ప్రజల అభివృద్ధి కాదు, కొంతమంది పెట్టుబడిదారుల కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి, వాళ్ళ దగ్గర లంచాలు వేసే రాజకీయ నాయకుల అభివృద్ధి తప్ప ఇది ప్రజల అభివృద్ధి కాదు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది, ఈ భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద పాపిస్ట్ పనిచేస్తోంది. అధికారంలో లేనప్పుడు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పాడు? ఈ ప్రాంతానికి వచ్చి మా మందబరిలో, మా తెలంగాణలో ఓపెన్ కాస్ట్ నేను జరగనీయను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బొందలగడ్డ చేస్తోంది, ఈ బొందలగడ్డ చేయనీయని నేను, మేమే అధికారంలోకి వస్తే ఇక్కడ వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని ఇదంతా ఆపేస్తానని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు అయిన అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన ఓపెన్ కాస్ట్ ని ఆపట్లేదు. అవి ఆపకపోగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఓపెన్ కాస్ట్ ప్రారంభం చేస్తున్నారు. ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎందుకు కొత్త ప్రారంభం చేస్తున్నాడు? కుర్చీ వేసుకుని కూర్చొని ఇదంతా ఆపేస్తానని చెప్పిన కేసీఆర్ కు మరి ఇప్పుడు నాకు కుర్చీ దొరకలేదా కూర్చోడానికి? ఇక్కడ వచ్చి కూర్చోడానికి కుర్చీ దొరక కాదు, ఆయన బుద్ధి ఆలోచన మొత్తం కార్పొరేట్ శక్తులకు కాపలాగాయటం తప్ప అని చెప్పాడు. నేను తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఉంటాను, ఎవరు దళితులు పెడతారన్నాడు. ఆయన తెలంగాణ కాపలా కుక్క కాదు, ఇప్పుడు కార్పొరేట్ శక్తుల కాపలా కుక్క అయిపోయాడు కేసీఆర్. అందుకే బొందలగడ్డగా మార్చడానికి కోరుకుంటున్నాడు. ఆయన మార్చడానికి కోరుకున్నా సరే, కార్పొరేట్ శక్తులు అండగా ఉన్నా సరే, దాన్ని సాగనీయదు తెలంగాణ అనేది మనం నిరూపించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పౌరుషమేంటో చూపించాల్సిన అవసరం ఉంది. ఓపెన్ కాస్ట్ దగ్గర ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమాన్ని నిర్మించాలి, దాన్ని సిపిఎం పార్టీ ఖచ్చితంగా అండదండలు ఇస్తుందని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ధర్నాపూర్ గాని, ఇంకా రాజారం గ్రామాలు, ఇంకా కొన్ని పిటిషన్లు కూడా ఇచ్చారు. ఇది కూడా రాష్ట్రవ్యాపితంగా గిరిజనులను వేధిస్తున్నటువంటి, పేద ప్రజలు వేధిస్తున్నటువంటి సమస్య.
అటవీ భూములు కోడగొట్టుకుని సాగు చేసుకుంటున్న వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా వాళ్ళ మీద పోలీసులు వసూగొల్పి కేసులు పెట్టించి ఆ భూముల నుంచి బయటకు వెళ్ళగొట్టించి హరితహారం పేరుతోటి పారిశ్రమిక కన్నజాలు చేసి మొక్కలేస్తారు. ఇది చాలా దుర్మార్గం. వాస్తవంగా ఇది చట్టానికి వ్యతిరేకం. 2006లో భారత పార్లమెంట్ లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం 2005 నుంచి సాగులో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడికి 10 ఎకరాల చొప్పున పట్టా ఇవ్వాలి తప్ప ఆ భూమిని ఖాళీ చేయడానికి వీల్లేదు. ఈ చట్టం, ఈ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అంతకుముందే సాగులో ఉన్న గిరిజనులందరినీ ఖాళీ చేయించడానికి, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, అక్రమంగా భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 5 లక్షల ఎకరాల భూమిని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఏమిటి కారణం అంటే అడవి రక్షించాలంటాడు. అసలు అడవి రక్షించాలంటే గిరిజనులను అడవి నుంచి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. మన చరిత్ర అంతా చూస్తే అడవి గిరిజనుడు కలిసి ఉన్నప్పుడే అడవి రక్షణ ఉంది. అడవిలో గిరిజనుడు బతుకుతాడు, అడవి రక్షించేది కూడా గిరిజనుడే. ఎక్కడైనా కావాలంటే ఒక చెట్టు కొట్టుకుంటాడు ఇల్లు వేసుకోవడానికి, ఒక చెట్టు కొట్టుకుంటాడు తన కట్టపుల్లల కోసం, అవి కూడా ఏడిన చెట్లు తెచ్చుకుంటాడు తప్ప పచ్చటి చెట్ల నాశనం చేసే లక్షణం గిరిజనుకు ఉండదు. పైగా భూమి కొట్టి సాగు చేసేది కూడా మొదలు తుప్పలం ఏరియా తప్ప ఎంత ఫారెస్ట్ ఉన్న జోలికి పోరు వారు. మరి ఫారెస్ట్ లో తుప్పలు కొట్టి సాగు చేస్తే పండించేది ఏంటి? మళ్ళీ పచ్చటి మొక్కలే పంటే పండిస్తారు, మళ్ళీ అన్నమే తయారు చేస్తారు, మనందరూ పెడతారు. కానీ వాళ్ళని ఖాళీ చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదో ఓపెన్ కాస్ట్ పెట్టి బొందరగడ్డ చేస్తోంది. అడిగినంతా ఇంకా ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చి, అంటే కార్పొరేట్ శక్తులకు ఇచ్చి బాక్సైట్ కంపెనీలు ఓపెన్ చేస్తోంది, అణు విద్యుత్ కేంద్రాలు ఓపెన్ చేస్తోంది, కలప కోసం లారీ లారీ దొంగలు కొట్టి తీసుకుపోతున్నారు. గిరిజనుడు పొయ్యిలో కిందికి ఒక కట్టె కొడితే నువ్వు అడవి నాశనం చేస్తున్నావు, కానీ హైదరాబాద్ లో చేస్తున్న ఇళ్ళన్నింటికి టేక్ కలప ఎక్కడి నుంచి పోతున్నాయి? దొంగలు అన్ని లారీల మీద పోయే ఎక్కడి? కాబట్టి ఈ రోజున అడవి నాశనం చేసేది అమాయకులైన కోయోళ్ళు కాదు, లేదు గిరిజనులు కాదు, ఆదివాసీలు కాదు, ఈ నాగరికులే, ఈ దొంగలే అడవి మొత్తం నాశనం చేస్తున్నారు. కాబట్టి అడవి నాశనం అనే పేరుతో గిరిజనులు తొలగిపోయి వాళ్ళని ఖాళీ చేసి అర్థహారం పేరుతో ఈ దొంగ నాటకం ఆడడం కేవలం కార్పొరేట్ శక్తుల కొమ్ము గేయడం తప్ప ఇంకోటి కాదు. ఏ జిల్లాలో కూడా సిపిఎం పార్టీ బలంగా ఉన్న ఏ జిల్లాలో కూడా ఒక్క ఎకరం కూడా ఖాళీ కానీ లేదు. 100 కేసులు ఎదుర్కొన్నాం, జైల్లోకి పోయినాం తప్ప, అవసరమైన తుపాకీ కాల్పులు కూడా తెగబడ్డారు తప్ప ఒక్క ఎకరం కూడా భూమి పోనీయలేదు. ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి. ఇక్కడ కూడా అట్లాంటి పోరాటాలు జరగాలి. ఖచ్చితంగా పట్టా హక్కులు వచ్చేదాకా, అటవీ హక్కు పత్రాలు వచ్చేదాకా మనం పోరాడతాం, గిరిజనులకు మేము అండ ఇస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం. చుట్టూ ఉన్న చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం వాళ్ళకి ఇస్తాం. అట్లాగే అంగన్వాడీ కార్యకర్తలు ఐటీపీ వాళ్ళు దరఖాస్తు